సమర్థుడు కాబట్టే కాంగ్రెస్ కండువా మీకు కప్పారు అనుకోవాలా రామ్మోహన్ గారు? లేదంటే కేసీఆర్ని, ఇంకా చెప్పాలంటే కేటీఆర్ని సైకలాజికల్గా కిల్ చేయటానికే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా మీకు కాంగ్రెస్ ముద్ర వేసి వదిలేశారనుకోవాలా? ఒకటి, నేను సమర్థుని అయినందువల్లనే కాంగ్రెస్ కండువా కప్పినాను కాదు, వాళ్ళని సైకాలజికల్గా దెబ్బతానని కూడా కాదు. ఓకే, ముంతు రామ్మోహన్ సామర్థ్యం ఉద్యమ సమయంలో కానీ, హైదరాబాద్ మేయర్గా కానీ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో కానీ, పార్టీ నిర్మాణంలో కానీ, ఎలక్షన్ మేనేజ్మెంట్లో కానీ వాడింది ముంతు రామ్మోహన్ అనేది టీఆర్ఎస్ పార్టీకి, మరి అలా ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు కానీ మరీ మన గురించి తెలియనంత దూరమేం లేదు. కాబట్టి ఎవరు ఎవరి వల్ల ఏం చేయగలుగుతారు, కష్టపడగలుగుతారు, కష్టపడే నేచర్ ఉందా లేదా, ఛాలెంజ్గా ముంగడిపోయి పనిచేసే గుణం ఉందా లేదా అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒక నమ్మకంతో ముందుకు పోతున్నారు. అంతేగాని ఎవరినో కించపరచాలని, ఎవరినో పావుగా చేయాలని, నాకు సమర్థత ఉంది కాబట్టి కండువా కప్పారని. సమర్థత ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా మొదటి నుంచిన వాళ్ళు చాలామంది, ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సమర్థంగా పనిచేస్తాను కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రావడానికి రావచ్చు. మొదటి వరకు తెలంగాణ పాలిటిక్స్ ఒక ఎత్తు, కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్ ఒక ఎత్తు, రాబోయేటువంటి రోజుల్లో అద్భుతాలు ఉంటాయి అని మీరు చెప్తున్నారు. అద్భుతాలు ఏమి ఉండవు, అంతా నోరు వెళ్ళబెట్టేటువంటి విషయాలే ఉంటాయని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. నేనేమంటానంటే గతంలో చూస్తే బీజేపీ పార్టీ వాజ్పేయి గారినప్పుడు, అద్వానీ గారినప్పుడు ఒక రకంగా ఉండేది, ఓకే, ఇప్పుడు ఇంకో రకంగా ఉంది. కొన్ని కొన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వస్తే ఫ్రీక్వెంట్గా ముఖ్యమంత్రులు మారుతారని అట్లా ఇట్లా ఏదో ఉండేది. ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో చూస్తే స్టేబుల్గా గవర్నమెంట్లు నడుస్తుంది. ఇక్కడ కూడా గతంలో సంక్షేమ పథకాలు, పార్టీ విధానాలు ఇవన్నీ కూడా కొంత వేరే రకంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులకు గతానికి భిన్నంగా నడుస్తున్నాయి. కాబట్టి ఈ మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఉండకుండా ఆధునిక పద్ధతిలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని అమలు పరచుకుంటూ వెళ్తారు. ఇయని హామీలు కూడా ఎన్నో అమలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన సందర్భం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇవేదో అల్లటప్పగా ఎవరో విమర్శిస్తే రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు సహజంగా విమర్శిస్తారు. వాటిని వాళ్ళు అన్నారు కదా, అయ్యో నిజంగానే నాకు శక్తి లేదా, నిజంగానే అమలు చేయదా, నిజంగానే మనం దీన్ని మొయ్యలేమా అనేంత అసమర్థులు కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ గట్టి, దాదాపు రాజకీయాల్లోనే చాలా సీనియారిటీ ఉన్న పార్టీ, సీనియర్ నాయకులు ఉన్నారు. పొలిటికల్ లీడర్లే కాకుండా రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి సలహాదారులు, నిపుణులు, సూచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ పార్టీగా మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడే వాటన్నింటినీ దృష్టి పెట్టుకునే ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ అమలప్పుడు కూడా దేనివల్ల ఏది మైలేజ్ వచ్చింది, దేనివల్ల ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది అనేది డెఫినెట్గా అవన్నీ బేరేజ్ వేసుకుంటాము గడుగుతాం.